శాంతి ఆత్మ దేహంలో ఉంటుంది కానీ దేహంలో ఉంటూ ఆత్మ దేహం కన్నా వేరేగున్నాను అతీతంగా ఉన్నాను అనే అనుభూతిలో ఉండడము ఇది చాలా గొప్ప స్థితి అన్నమాట దేహంలో ఆత్మ ఉంటూ ఉంటూ దేహంతో ఎంత అటాచ్ అయిపోయిందంటే ఇంకా స్వయాన్ని దేహమే అనుకుంటుంది ఇలా మనము దేహాభిమానంలో దేహభ్రాంతిలో ఉన్న కారణంగా ఎన్నో కష్టాలను ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాము ఈ దేహభ్రాంతిని తొలగించి మళ్ళీ స్వయాన్ని ఆత్మనున్నాను ఇంకా దేహం కన్నా అతీతంగా ఉన్నాను ఈ అభ్యాసం ఒకవేళ మనం చేయగలిగితే ఈ అభ్యాసంలో ఎంత ఆనందం ఉందంటే ఎందుకంటే ఆత్మ అనుభూతిలో సుఖము శాంతి ఇవన్నీ అనుభూతులు అవుతాయి ఎందుకంటే ఆత్మ యొక్క సహజ గుణాలే సుఖము శాంతి ప్రేమ ఈ సహజ గుణాలు మనలోనే ఉన్నాయి స్వయం యొక్క ఆత్మలోనే ఉంది కానీ ఈ దేహ భ్రాంతి అనేది ఏదైతే మనలో ఈనాడు ఉందో దేహం యొక్క స్మృతి ఏదైతే మనలో ఉందో ఈ స్మృతి మనను ఆత్మ అనుకోనిస్తలేదు ఆత్మ గుణాల యొక్క అనుభూతిని కూడా అనుభవం చేస్తేనే ఇస్తలేదన్నమాట మరి ఈ దేహ భ్రాంతిని ఎలా మర్చిపోవాలి దేహంతో ఇంత ప్రేమ అయిపోయింది ఆత్మకు అయితే దాని విధానం అనేది పరమాత్మ అర్థం చేయిస్తూ ఏం అర్థం చేయిస్తున్నారంటే ఏం చెప్తున్నారంటే మీరు మీ బుద్ధి యొక్క ప్రీతిని అంటే ప్రేమను స్నేహాన్ని నాతో పెట్టుకోండి పరమాత్మ ప్రీతిలో పరమాత్ముని స్నేహంలో మీరు దేహాన్ని మర్చిపోయి మళ్ళీ స్వయం యొక్క ఆత్మస్థితిలో ఉండగలరు అందుకోసం ఈ ఆత్మస్థితిని చేరడానికి దేనిని కొన్నిసార్లు అశరీరీ స్థితి అని కూడా అనడం జరిగింది అంటే శరీరం కన్నా వేరే ఆత్మనున్నాను ఈ ఆత్మ విస్మృతి ఏదైతే మనలో ఉందో మళ్ళీ దానిని తొలగించి ఆత్మస్మృతి అనేది మనలో తీసుకొచ్చేది ఉంది ఎంత ఆత్మస్మృతి అనేది ఉంటుందో అంత ఆటోమేటిక్గా శాంతి యొక్క అనుభూతి ప్రేమ యొక్క అనుభూతి ఇవన్నీ జరుగుతాయి అన్నమాట అయితే పరమాత్ముడితో ప్రీతి అనేది పెట్టుకొని స్వయాన్ని అశరీరి ఆత్మగా ఉన్నాను అనే ఈ యొక్క స్థితికి ఉంది కానీ మరి ఈ స్థితికి చేరాలంటే ఏ అవసరము ఆ విషయాన్ని ఈరోజు మనకు పరమాత్మ అర్థం చేయిస్తున్నారు స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేసి క్షణంలో అశరీరీ స్థితిని అనుభూతి చేసేవారు ప్రీతబుద్ధి కండి క్షణంలో స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేయాలి ఎలా అయితే చూడండి స్విచ్ ఆన్ చేస్తేనే ప్రకాశం వచ్చేస్తుంది లేక స్విచ్ ఆన్ చేస్తేనే ఫ్యాన్ ఆన్ అయిపోతుంది గాలి రావడం మొదలవుతుంది అయితే ఇవన్నీ ఎలా ఆటోమేటిక్గా జరుగుతాయి చూడండి దాంట్లో చాలా ఎక్కువ టైం అనేది అవసరం ఉండదు ఇక్కడ స్విచ్ ఆన్ చేయడము క్షణం కన్నా తక్కువ టైంలో ప్రకాశం వచ్చేస్తుంది అలానే ఫ్యాన్ యొక్క గాలి రావడము లేక ఏసీ యొక్క చల్లని గాలి రావడము ఇవన్నీ మొదలవుతాయి అన్నమాట అంటే స్విచ్ ఆన్ చేయడం వరకే మనకు అభ్యాసం చేసేది ఉంది అయితే ఇక్కడ ఏ స్విచ్ ఆన్ చేసేది ఉంది మనకు ఆన్ చేసేది ఉంది స్మృతి యొక్క స్విచ్ స్మృతిలో ఏం పెట్టుకోవాలి ఒక పరమాత్మ ప్రీతినే అయితే స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేసి ఆ పరమాత్మని స్మృతిలో ఇంకా దేహాన్ని మర్చిపోయే అభ్యాసం అనేది సహజంగా చేసుకోగలం అన్నమాట ఇంకా ఈ అభ్యాసం అనేది ఎంత మనం చేస్తూ పోతామో అంతా ఆత్మ యొక్క గుణాలు ఆత్మ యొక్క శక్తులు అవన్నీ కూడా మనకు ఇంకా అనుభవం అవ్వడం మొదలవుతాయి దాంతోపాటు ఎంత స్వయాన్ని ఆత్మని అనుకుంటామో అంత పరమాత్ముని యోగం కూడా మనకు చాలా సహజంగా కుదురుతుంది అనమాట ప్రాప్తియే ప్రాప్తి ఉంది ఈ దేహాభిమానం ఏదైతే ఉందో ఇదే అన్నిటికన్నా పెద్ద ఆటంకం ఇదే మనకు భగవంతుడితో దగ్గరతనం అనేది ఎక్స్పీరియన్స్ చేయనిస్తలేదు అందుకోసం ఈ దేహాభిమానాన్ని తొలగించుకోవాలంటే మన యొక్క స్మృతిలో పరమాత్ముని ప్రేమ అనేది అనుభూతి చేస్తూ దేనినైతే బుద్ధి అనడం జరిగింది ఈ ప్రీతిలో సహజంగా నేను అనే అహంకారం ఏదైతే ఉందో దేహాభిమానం అంటే నేననే ఒక అహంకారం నా పద్వి యొక్క అహంకారము లేక నా డబ్బుల యొక్క అహంకారము నా పోస్ట్ యొక్క అహంకారము అలానే ఇంట్లో మనం పెద్దగుంటే ఆ పెద్దరికం యొక్క అహంకారము ఈ అహంకారం మనకు సుఖాన్ని ఎక్స్పీరియన్స్ చేయనిస్తలేదు కదా బాధనే పెడుతుంది కదా అంటే ఈ అహంకారాన్ని తొలగించడానికి అశరీరి దేహానికి అతీతమైన ఈ చక్కని అనుభూతి అనేది పొందడానికి పరమాత్మునితో ప్రీతి బుద్ధి అనేది పెట్టుకోవడం చాలా అవసరం అన్నమాట అయితే ఈరోజు ఏం చేస్తారు మధ్య మధ్యలో స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేయండి ఎక్కడైనా రూమ్లో వెళ్ళినప్పుడు స్విచ్ ఆన్ చేస్తాము ఆ స్విచ్ని చూసి ఈ స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేయండి నేను ఎవరిని నేను పరమాత్ముని సంతానాన్ని నేనైతే జ్యోతి స్వరూపమైన ఆత్మనే అని బస్ ఈ స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేసేస్తే వెంటనే మనకు శాంతి ప్రేమ ఇవన్నీ అనుభూతులు అవడం అనేది మొదలవుతాయి అన్నమాట స్విచ్ ఆన్ చేయకుంటే ఎలా అయితే ప్రకాశం రాదో అలానే మనకు కూడా మనలో శాంతి ప్రేమ ఆ అనుభూతులు రావన్నమాట అందుకోసము ఈరోజు ఇంట్లో స్విచ్చెస్ చూడండి కానీ ఏం చేయండి స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేసి స్వయంని అశరీరీ ఆత్మను అనుకొని పరమాత్మ యొక్క ప్రేమను అనుభవం చేయండి ఓ శాంతి